ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే హ్యాపీగా ఉన్నాము. అదేవిధంగా పండగ వినాయక చవితి బాగా జరుపుకున్నాము మన ఆశ్రమంలో, మన కుండెంతలో. మీరు ఏ విధంగా జరుపుకున్నారు నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకిక్కడైతే మనము విలేజ్కి వచ్చామండి, యానాద కాలనీకి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలా, ఏమంటే యానాద కాలనీ అని మనం చెప్తాం కదా, ఈ ఊరికి కాలనీ పేరే యానాద కాలనీ అండి. రికార్డులో కూడా అదే రకంగానే ఉంటుంది, యానాద కాలనీనే ఉంటుంది. కాబట్టి మనం ఆ రకంగానే చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ ఊరు పేరే మనం చెప్పాలి కదా. మామూలుగా అయితే ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఏమంటారంటే, ఏమది ఇర్లపల్లి అంటారు. రెండు కూడా అదే మీనింగ్ వస్తుంది, రెండు కూడా దీనికి సంబంధించిందే వస్తుంది, వాళ్ళకి సంబంధించినట్లే వస్తుంది. కాబట్టి ఆ రకంగా, అంతే ఇంకేం కాదు, మనం రికార్డ్ ప్రకారమే మనం చేయాలి కాబట్టి ఆ రకంగా చెప్తానంతే. ఇక్కడైతే ఈ కుక్కలు మమ్మల్ని చూసి మేమేదో వాళ్ళ ఆవిటికేమో అంటే కొత్తగా అనిపిస్తుంది. ఆ విలేజ్లో జనాలను చూసి మనలాంటి వాళ్ళని చూస్తే కొంచెం ఆవిటికేమో కొత్తగా అనిపించినట్లుంది, దానికని అవి మురుగుతున్నాయన్నమాట. ఇంకిక్కడైతే మొత్తం బట్టలు ఇక్కడ తీసుకొచ్చాము ఈ విలేజ్లో. మనము వినాయక చవితి సందర్భంగా కొత్త బట్టలు అనేది ఈ విలేజ్లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నామండి. మొత్తం 50 ఫ్యామిలీలు ఉన్నాయి. 50 ఫ్యామిలీలకు దాంట్లో అన్నింటిలోనూ కూడా కలిపి జనాభా అయితే 250 మంది ఉన్నారు. ఆ 250 మందికి కూడా ఒకరిని కూడా మిస్ చేయకుండా అందరికీ ఇచ్చాము. ఇదంటే మామూలుగా మన అభిమానులు కొంతమంది ఈ రకంగా చేయండి, నేను చేస్తానంటే మా వంతు కూడా చేయండి అమ్మా అని చెప్పడము, ఇంకా మన ట్రస్ట్ తరపు నుండి నేను కొంచెం పెట్టుకోవడము ఈ రకంగా జరిగింది. కానీ ఇది చాలా వరకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ప్రతి ఒక్కరికి విలేజ్ మొత్తానికి బట్టలు ఇవ్వడం అనేది కొంతవరకు ఇది భగవంతుడు మంచి ఒక వరం ఇచ్చాడు మనకి ఈ రకంగా చేయడం అనేది అని చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడైతే ప్యాకింగ్ చేశాము కదా, 1 మంత్ బ్యాక్ మన ఛానల్లో పెట్టాము ఈ ప్యాకింగ్ వీడియో. ఎవరైనా చూడుకుని ఉంటే అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, మన ఛానల్లో మంజులా పవర్ ఛానల్లోనే ఉంది. కన్నీ మొత్తం ప్యాక్ చేసాం. అప్పుడైతే మాత్రం ప్యాకింగ్ అప్పుడు మనము ఆడవాళ్ళకి చీరలు, మగపిల్లలకి, ఆడపిల్లలకి, పిల్లల వరకు బట్టలు ఇట్లా ప్యాక్ చేసాము. దాని తర్వాత మగవాళ్ళకి ఈ మధ్య కాలంలో తెచ్చాము. దానికని ఇన్ని రోజులు వెయిట్ చేసాము, మగవాళ్ళకి తెచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ ఇద్దామన్నట్లుగా. కరెక్ట్గా మనం తెచ్చి పెట్టుకునే లోపల ఇంకా మనకి పండగ కూడా రావడం అనేది కొంచెం అక్కడ ప్లస్ అయ్యింది మనకి. ఇంకా పండగ సందర్భంగా ఇస్తే కూడా బాగుంటుంది కదా అన్నట్లుగా ఇట్లా పండగ టైంలో ఇస్తున్నాం. పండగ ముందు రోజు ఇచ్చాము, ఇంకా పండగ రోజు వాళ్ళు వేసుకోవచ్చు కదా. చాలా వరకు పిల్లలకి అందరికీ రెడీమేడే ఉంది, మగవాళ్ళకు కూడా టీషర్ట్స్, లుంగీలు కాబట్టి ఇంకా వెంటనే వాళ్ళు అంటే నెక్స్ట్ డేనే వేసుకునే అవకాశం ఉంది. ఇంకా లేడీస్కి అయితే శారీస్ ఇచ్చాము కాబట్టి ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వాళ్ళు వేసుకునే కుదరదు కాబట్టి శారీస్ అయితే కట్టుకోవచ్చు అన్నట్లుగా అట్లా ఇచ్చాము. ఉన్న బ్లౌజులు వేసుకొని అట్లా కట్టుకోవచ్చు కదా అన్నట్లుగా ఆ ముందు రోజు అయితే ఇచ్చాము. ఇంకా ఇవన్నీ ఆ రోజు ప్యాక్ చేసే ముందప్పుడే మా వారు, మా అల్లుడు అక్కడ విలేజ్కి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, దాంట్లో మగవాళ్ళు ఎందరు, ఆడవాళ్ళు ఎందరు, మగపిల్లలు ఎందరు, ఆడపిల్లలు ఎందరు, ఈ రకంగా అట్లా అన్నీ నోట్ చేసుకొని తీసుకొచ్చి ఆ ప్రకారంగా మనము ఇక్కడైతే ఇవన్నీ ప్యాక్ చేయడం జరిగింది. ఇక్కడ టీషర్ట్స్ అండి, ఇవి లుంగిల కింద పెట్టాం కదా, ఆ టీషర్ట్స్ కవర్లోనికి తీస్తున్నాము. ఎందుకు అవి ఓపెన్ చేశామంటే షాప్లో అక్కడ నేను ప్రతి పీసు ఓపెన్ చేసి చూస్తాం బాబు మేము అంటే, మేడం మీరు ఓపెన్ చేసి చూడండి కానీ ఏమంటే మళ్ళీ ఫోల్డ్ చేసి ఇవ్వాలంటే మాకంత ఓపిక ఉండదు, తీరిక కూడా లేదు మాకు అన్నట్లుగా చెప్పారు వాళ్ళు. ఓకేనన్నా పర్లేదన్న ఎట్లా ప్రతి పీసు ఓపెన్ చేశాను, ఎందుకంటే పొరపాటున ఏమన్నా డ్యామేజ్ లేకపోతే ఏమన్నా స్టిచ్చెస్ ఊడిపాట్లు ఏమన్నా ఉంటే కూడా కష్టం కదా, దానికని మొత్తం అక్కడ ఊడిపేశాను. ఇక్కడ వచ్చి ఫోల్డ్ చేసుకుంటున్నాను, అంటే తెచ్చిన తర్వాత నాకు ఫోల్డ్ చేయక టైం కుదరలేదు. ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ ఫోల్డ్ చేసేసాం, అంటే ఒక 5 మినిట్స్లో ఫోల్డింగ్ అయిపోయింది. ఇంకా 5-10 మినిట్స్లో ఇక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ మా వాళ్ళకి అందరికీ రాలేదు. దాని తర్వాత నన్ను చూడండి ఒకసారి నేను ఎట్లా ఫోల్డ్ చేస్తాను, దాని తర్వాత మీరు కూడా అట్లే ఫోల్డ్ చేస్తే నీట్గా వస్తుందంటే ఇంకాసేపు అక్కడ సరదాగా అట్లా ఫోల్డ్ చేసుకొని ఇంకా అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా ఇంకా అప్పుడే వెళ్ళాం కాబట్టి వాళ్ళందరూ కూడా పలకరిస్తా ఉంటే ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటా ఈ రకంగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నామన్నమాట. ఇంకా ఒకరొకరిని ఆ పేర్లో లిస్ట్ అనేది అందరినీ ఇట్లా పిలవడము, వాళ్ళు వచ్చి తీసుకుపోవడము ఈ రకంగా జరిగింది. ఇంకా అంతకుముందే ఒకసారి నేను అందరికీ చెప్పానన్నమాట, ఏమంటే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా చెప్పాను. ఇక్కడ మన ట్రస్ట్ తరపున ఈ రకంగా మనకున్నంతలో మీకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా కొత్త బట్టలు తెచ్చాము. మీరు మనస్ఫూర్తిగా తీసుకోండి, దాని మళ్ళీ తప్పు పట్టద్దండి. ఏమంటే బట్టలు ఇచ్చిన తర్వాత ఇది బాగుంది ఇది బాగలేదు అట్లాంటి తప్పు పట్టేటట్టుగా ఉంటే మీరు అస్సలు తీసుకోవద్దు, మనస్ఫూర్తిగా మీరు తీసుకోగలిగితే మాత్రం తీసుకోండి అన్నట్లుగా చెప్పాను. మిమ్మల్ని తక్కువ చేసి ఇది మేమేదో గొప్ప మీకు ఇచ్చేస్తున్నామని మాత్రం కాదు,
మనస్ఫూర్తిగా మీకు చేయాలనుకున్నాను, చేస్తున్నాను అంతే అన్నట్లుగా వాళ్ళకి చెప్పాను. దాని తర్వాత అది చెప్పాను ఏమంటే, నేను ఓటు కసరమనో లేకపోతే ఇంకేమైనా ఆశిచ్చో మీ విలేజ్కి వచ్చి ఈ రకంగా నేను చేసేది కాదు, ఏమో మీకు చేయాలనిపించింది, మిమ్మల్ని చూసి ఇక్కడ అంటే మీ పరిస్థితులు చూసి మీకు ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంతకుముందు కూడా మీకు సరుకులు అవి ఇచ్చాము, ఒకరోజు భోజనం అన్నదానం చేశాము, ఈరోజైతే ఈ విధంగా చేస్తున్నాను అన్నట్లుగా, అయ్యో అమ్మ మీరు ఇంతవరకు వచ్చి చేయడమే గొప్ప అన్నట్లుగా వాళ్ళు ఏ రకంగా చెప్తారో ఆ రకంగా చెప్పారు. అదేనండి వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను, ఆ విషయాలన్నీ చెప్తున్నాను వాళ్ళకి, నా తరపున ఇట్లా చేస్తున్నాను మన ట్రస్ట్ తరపున హెప్పనని చెప్పి చెప్తున్నాను. ఇంకా వాళ్ళందరూ కూడా హ్యాపీగా తీసుకున్నారు, అందరూ కూడా అమ్మ ఎంతో ఆప్యాయంగా మీరు ఈ రకంగా ఇస్తున్నారు అన్నట్లుగా, అంటే వాళ్ళ స్లాంగ్ వేరేగా ఉంటుంది కదా, ఆ రకంగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇంకా అవన్నీ కూడా మనం వీడియోలో పెడితే ఆ స్లాంగ్ ఒకసారి అర్థం కాకపోవచ్చు, దానికనే ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ విషయం. ఇక్కడ ఏమంటే, ఇది ప్యాక్ చేసి దగ్గర 1 మంత్ అయిపోయింది కదా, అవి ఒక 5-6 బాక్సుల్లో పెట్టి నేను పక్కన పెట్టేశానన్నమాట. అంటే ఇంట్లోనే, ఆశ్రమంలో కూడా కాదు, ఇంట్లోనే మామూలుగా ఒక రూమ్లో పెట్టాను నేను. అది చిన్న ఎలక ఏ రకంగా వచ్చిందో తెలియదు కానీ ఆ రూమ్లోకి అసలు వచ్చే అవకాశమే లేదు. ఎట్లొచ్చిందో నాకు ఇప్పుడు కూడా నాకు అసలు ఐడియా రాలేదు, ఎప్పుడు వచ్చిందో ఎట్లొచ్చిందో అది ఉందో వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు. వచ్చి ఒక బాక్స్లో చేరుకునేసింది. అక్కడ విలేజ్కి వెళ్ళి అన్నీ బయట తీసినప్పుడు నాకు అర్థమైంది దీంట్లో ఎలక ఉందని, అంటే ఎలక చేరింది అని, ఎలక అక్కడైతే లేదు కానీ ఎలక దీంట్లోకి చేరిందని. ఎట్లా అంటే ప్రతి ఆ బాక్స్లో ఉండే మొత్తం కవర్స్ అన్నీ కూడా ఎలక కొరికేసిందనమాట, చాలా వరకు కొరికేసింది. నాకైతే టెన్షన్ అయిపోయింది, అయ్యో ఇంట్లో కూడా చూసుకోలేదు నేను, అట్లే బాక్సులు తెచ్చుకునేసాను, ఇక్కడ కొరికేసింది, ఇంక బాక్స్ మొత్తం బట్టలంతా పోయినట్లే అని అనుకున్నాను. మళ్ళీ దాని తర్వాత అన్నీ తీసి చూస్తే కవర్లు మొత్తం బాగా కొరికేసింది, కానీ లోపల ఒక క్లాత్ కూడా చిన్న డ్యామేజ్ కూడా చేయకుండా కవర్ల వరకు మాత్రమే కొరికేసి వెళ్ళిపోయింది ఎలక. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ వినాయక చవితి సందర్భంగా ఎలక గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, వినాయకుడు వాళ్ళ వాహనానికి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు, అమ్మ నేను మంచి సంకల్పంతో చేస్తున్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది ఏమంటే ఎలక వచ్చి ఇన్ని కవర్లు కొరికేసినా కూడా ఒక బట్ట కూడా కొరకలేదంటే అక్కడేమంటే మళ్ళీ తెచ్చి ఇవ్వచ్చు మనం, కానీ ఏమంటే ఆ ప్రస్తుతం పరిస్థితిలో ఎలక బట్టలను ఏమన్నా కొరికేసింటే నేను అప్పుడు ఎట్లండి ఎట్లా తేగలను చెప్పండి, అప్పటికప్పుడు తెచ్చివ్వాలంటే కూడా కష్టము, నెక్స్ట్ డే పండగ వేరే, ఇంక ఇక్కడేమో షాప్స్ ఏమో సరిగ్గా ఉండవు, నేను మళ్ళీ చిత్తూరుకి వెళ్ళాలంటే కష్టమైపోయేది, నాకైతే ఎంత టెన్షన్ అయిపోయిందంటే అప్పుడు ఒక రకంగా ఫీల్ అయిపోయినాను నేను, అసలు నా మొహంలో నవ్వు కూడా రాలేదు పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కూడా. ఇంకా ఆ రకంగా వాళ్ళకు కూడా ఏమీ చెప్పకుండా మొత్తం గబగబా తీసేసి చూసేసి మొత్తం అది చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ ఆ రకంగా బట్టలు అనేది పంపిణీ చేశాము. ఇదండి విషయము, దానికనే చెప్పానేమంటే మనస్ఫూర్తిగా నేను ఎలక్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని. అంతే కదా, ఎంత హ్యాపీ అనిపిస్తుంది, వచ్చి ఇంత చేసి గమ్ముని వెళ్ళిపోయింది ఏమి చేయకుండా అంటే చాలా సంతోషం నాకైతే. ఇక్కడ అందరి పేర్లు రాసుకుంటూ వాళ్ళకి ఎన్ని జతలు బట్టలు ఇచ్చాము, ఒక ఫ్యామిలీకి ఎన్ని జతలు బట్టలు ఇచ్చాము అన్నట్లుగా, ఎన్ని బట్టలు ఇచ్చామని కాదు ఎన్ని జతలు బట్టలు ఇచ్చాము, ఎంతమందికి ఒక ఫ్యామిలీకి ఇచ్చామనేది అక్కడ గంగాబాబాని నోట్ చేసుకుంటున్నా. అది ఎందుకు నోట్ చేసుకోవాలంటే మన ట్రస్ట్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా లెక్క బుక్ ఉండాలి కదా, మీకు చెప్తానే ఉంటాను నేను ప్రతి విషయం కూడా, ప్రతి రూపాయి కూడా మనం లెక్క అనేది చూపించాలి కాబట్టి ఈ రకంగా మనం చేస్తున్నామన్నమాట. అంటే మనం ఎవరికి లెక్కలు అయితే చెప్పాల్సిన అవసరం లేదండి, మనం ఆడిట్ చేయాలి కదా, అప్పుడైతే మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది, ట్రస్ట్ కదా మంది కాబట్టి. ఇంకా ఇక్కడేమంటే బట్టలు అన్నీ ఓపెన్ చేసి ఒకసారి లెక్క పెట్టి దాంతో పాటుగా మగవాళ్ళ బట్టలు ఎక్స్ట్రా పెట్టాలి కదా దాంట్లో, అవి పెట్టి దాన్ని ఇస్తున్నాం. ఎందుకంటే పొరపాటున ఒకరి కవర్ ఒకరికి వెళ్ళిపోతే కూడా ఆ ఇంట్లో ఆ పిల్లలకి ఆ బట్టలు పట్టకపోవచ్చు, లేకపోతే ఎక్కువ తక్కువైపోవచ్చు, దానికనే ఈ రకంగా కొంచెం విడివిడిగా చేసి అవన్నీ చూసి దాని తర్వాత ఇస్తున్నానన్నమాట. ఇంకా డ్రెస్సులు అయితే మీరు ఈ డ్రెస్సులు అవన్నీ ప్యాక్ చేసిన వీడియో కావాలంటే మన వీడియోలోనే ఉంది, కింద లింక్ కూడా పెడతాను నేను మన వీడియో కింద, చూడండి మీరు, ఎవరైనా చూడుకుని ఉంటే మాత్రం తెలుస్తుంది, అంటే అట్లా బట్టలు ఎట్లాంటివి తెచ్చాము ఏమి అన్నట్లుగా ఆ విషయం కూడా తెలుస్తుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ బట్టలు అయితే మాత్రం. ఏమంటే మనం ఇచ్చే మనం ఎంతట్లో ఇస్తామో అంతే కూడా మన మనస్తృప్తిగా మంచిగా ఇవ్వాలి అనేది నా ఉద్దేశము. అంత ఇవ్వగలిగితేనే మనం ఇవ్వాలి, ఊరికే ఏదో నామకే వాస్తే మనం చేసేస్తామను లేకపోతే మనం ఏమో గొప్పలు పొందేయాలను అట్లా కాకుండా ఏది కూడా మనము భగవంతుని దృష్టిలో లెక్క పడేలాగా మనం చూసుకోవాలనేది నా ఉద్దేశము ఇలాంటి సర్వీసులు చేసినప్పుడు.
లేకపోతే చేసేదే వద్దు, గమ్ము నుండిపోతే పోతుంది అన్నట్లా అనుకుంటాను నేను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని, మన వీడియోల్ని, ఎవరైతే నచ్చుతుందో వీడియో, ప్రతి వీడియో కూడా నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఇంకా దాంట్లో కొన్ని అవుట్లలో బ్లౌజులు, ఎక్స్ట్రా బ్లౌజులు పెట్టాము, కొన్ని అవుట్లో విత్ బ్లౌజ్ ఉన్నాయి కాబట్టి అట్లా ఇచ్చేసాం వాళ్ళకి. వీడియో ఏమన్నా మీకు బోర్ అనిపిస్తుందేమో ఫ్రెండ్స్, ఏంటంటే అంతా అట్లా బట్టలు ఇచ్చేవే ఉంటాయి కాబట్టి వేరే ఏమీ లేదు దాంట్లో. అట్లా బోర్ ఏమన్నా అనిపిస్తే మాత్రం మీకు టైం లేకపోతే స్కిప్ చేసేసేయండి, ఎందుకంటే ఒకసారి మీ విలువైన సమయాన్ని కేటాయించి మనం ఈ రకంగా వీడియోలు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళు ఎన్నో పనులు ఉంటాయి కదా, అట్లాంటప్పుడు అట్లా తిట్టుకోకుండా స్కిప్ చేసేసేయండి, ఓకేనా? ప్రతి కవర్ కూడా మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేసి ఇస్తున్నాను ఫ్రెండ్స్, మిస్ కాకూడదు ఎవరికి కూడా అన్నట్లుగా ఈ రకంగా చేస్తున్నాను. ఇంకా ఆ రోజు బయలుదేరినప్పుడైతే మార్నింగ్ 7:30కే ఆశ్రమం దగ్గర, ఇంటి దగ్గర బయలుదేరేసాం మేము. ఇంకా అప్పటికి టిఫిన్ ఏమైం లేదు, గంగాబావని భీమ్ల అప్పుడే వస్తారు, ఆ టైంకే వస్తారు కాబట్టి టీ టైం కరెక్ట్గా వస్తారు, అంటే టీ ఇవ్వడానికి కరెక్ట్గా ఆ టైంకి వచ్చేస్తారు. ఇంకా మేమైతే బయట, ఎవరైతే బయట ఎక్కువ అంటే ఆశ్రమంలో ఇంకా మనం అన్ని సౌకర్యాలకి బయట తిరిగేవాళ్ళు మేము ముగ్గురు, ఏమంటే మల్లుడు, నేను, మా వారు ఎక్కువ బయట తిరుగుతాము. ఈ పిల్లలిద్దరూ స్కూటీలపై స్కూటీలో వచ్చేస్తారు కాబట్టి, అంటే స్కూటీలో అంటే విమల వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చి దింపుతాడు ఇక్కడ కాబట్టి, వాళ్ళేం బయట ఎక్కువ అంటే వేరే చోట్ల పోవాల్సిన అవసరం లేదు. మేమైతే ఇంక షాపింగ్ పోవాలి చేయాలంటే కూడా మేము బయట పోవాలి కదా, ప్రతి ఒక్క తరకారికి కానీ పాలకు కానీ దేనికి కానీ బయట పోవాల్సిందే కాబట్టి, అంటే వెజిటేబుల్స్ అండి, తరకారీ అంటే కర్ణాటక వైడ్ అనమాట, అది మధ్యలో వచ్చేసింది అనుకోకుండా అలవాట్ల పొరపాటునే వచ్చేసింది అది. కాయగూరలు ఏమంటారు, వెజిటేబుల్స్ అంతే అవి. ఇంకేమంటే మేము 5 మంది మాత్రము మార్నింగ్ టైంలో కషాయం తాగుతాము, అంటే కరోనా టైం కాబట్టి ఆ కషాయం అనేది స్ట్రాంగ్గా పెట్టుకొని కషాయం తాగేస్తాము, టీ తాగము అప్పుడైతే మాత్రం. ఇంకా అవ్వలు తాతోళ్ళకి మాత్రం టీ, కాఫీ ఏదైనా వాళ్ళకి అట్లా రకంగా టీనే ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు. ఎప్పుడైనా మధ్యలో హార్లిక్స్, బూస్టు అట్లా ఇస్తాము ఒక్కొక్క రోజు, మీకు తెలిసిందే కదా, ఆ రకంగా చేస్తాము. ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఈ మాటలు ఎందుకు వచ్చాయంటే తొందరగా బయలుదేరేసాము కదా, ఇంకా మాకైతే టిఫిన్ లేదు, ఇక్కడ టిఫిన్ దొరికే అవకాశం లేదు మనకి. టిఫిన్ దొరికినా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బయట తినేది మనకు కుదరదు, మంచిది కాదు, ఏం చేయాలో అర్థం కాలేదు. దానికని రాత్రి మిగిలిన అన్నం కొంచెం ఉంటే ఇంకా దానికని మాకు 4 సరిపోయేటట్టుగా ఉంటే ఆ అన్నం కొంచెం పులిహోర పౌడర్ వేసేసి అన్నం తరుగుబాత్ పెట్టుకునేసి, అంటే పోపు పెట్టుకునేసి ఇంకా దాన్ని కొంచెం బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇవన్నీ ఇచ్చేంత టైంకి మాకు 10:30 అట్లా అయిపోయింది, దగ్గర దగ్గర 11 అయిపోయింది. ఇంకా అప్పుడైతే కొంచెం ఫుడ్ అది తిన్నాం, మేము తీసుకుపోయిన రైసు తిన్నాము. ఆ రైస్ అయితే చాలా టేస్ట్గా అనిపించింది మాకి, అంటే ఆకలి టైంలో ఆ రకంగా అనిపిస్తుందేమో తెలియదు కానీ చాలా బాగుంది అనిపించింది. ఇంకా మాతో పాటుగా ఇంకొక అబ్బాయి, ఆటో అబ్బాయి ఉన్నాడు కదా, మీకు తెలుసు కదా ఆటో అబ్బాయి జయ, ఆ అబ్బాయి కూడా ఇంకా నేను కూడా వస్తాను మేడం అంటే సరే రాబోపదా మహిపని ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళాము. ఆ అబ్బాయి కూడా మాకు బాగా హెల్ప్గా ఉంటాడు అప్పుడప్పుడు. ఆ అబ్బాయి కూడా సర్వీస్ అంటే చాలా ఇష్టమండి, ఎప్పుడు ఏ పని అయినా కూడా టక్కన వచ్చి చేస్తాడు. కానీ నేను ఏ పని కూడా ఊరికే మాత్రం చేయమని చెప్పను, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం అనేది డబ్బు సంపాదించాలని ఆలోచన వాళ్ళకు ఉంటుంది కాబట్టి నేను ఇచ్చేస్తాను, ఏ ఇది కూడా వాళ్ళకి ఫ్రీగా చేపించుకొని పనులు అయితే మాత్రము ఆ రకంగా. కానీ అంత మంచి మనసుతో వచ్చి ముందుకొచ్చి చేయడం అనేది గొప్ప కదా, అది నాకు బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా వీడియో ఉంది, నేనేం చేస్తానంటే మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, మీకు టైం ఉంటే మీరు చూడగలిగితే మాత్రం చూడండి, లేకపోతే మాత్రం స్కిప్ చేసేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకుండా లైక్ చేయండి, ఓకే ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.